హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు వచ్చేసి షాప్కి కరాచీ కోన్లు కావేరీ కోన్లు అలాగే రంగోలీ కోన్లు సో మూడు రకాల కోన్లు అయితే తెప్పించానండి కావేరీ కోను చాలా బాగుంటుందంట కరాచీ ఫాస్ట్గా పండుతుందంట సమరీనికి కావేరి అంటే చాలా ఇష్టం కోన్లు అంటే సమరీనికి ప్రాణం వల్ల లేచొస్తుందన్నమాట షాప్లో కనుక కోన్లు అయిపోయినాయి అంటే ఎన్నిసార్లు చెప్పి ఉంటుందో అక్క కోన్లు అయిపోయినాయి అక్క చెప్పక్క తెప్పి అక్క 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 అని వెంటబడుతు ఉంటుంది కోన్ ఉంది అంటే ఇంకా తనకి ఎప్పుడెప్పుడు కోన్ తీసుకొని వేసుకుందామా అన్నట్టుగా ఇష్టంగా ఉంటుంది అనమాట తనకి కావేరీ కోన్ అన్నది పెళ్ళిళ్ళకు ఫంక్షన్స్కి బాగా అవుతుందంట అండి సో కావేరి బాగుంటుంది అని చెప్పేసి అంటుంది కానీ ఎవ్రీ గ్రీన్ మనకు రంగోలీ రంగోలీ ఎవ్రీ గ్రీన్ అండి ఎప్పుడైనా సరే సూపర్గా పండేటటువంటి కోను రంగోలీ బట్ ఇవి ఫాస్ట్ స్లో అలా ఉంటాయి అన్నమాట సో ఇక్కడ మేము అదే చెప్తున్నాం నేను నాజీ సమ్రీన్ కోన్లు వచ్చినాయి కోన్లు వచ్చినాయి అంటే నవ్వుతూ ఉందనమాట సిగ్గుపడుతూ అంటే నాకు చెప్పకండి అక్క నాకు చూస్తే పెట్టుకోవాలనిపిస్తుంది అని చెప్పేసి అంటుంది అంటే అయ్యో ఒక్క కోన్ తీసుకొని పెట్టుకోయే తల్లి దానికి ఎందుకు ఎంత సిగ్గు అంటే నాకు ఇంకా చెప్పకండి అక్క మళ్ళీ మీరు చెప్పారంటే నేను తీసుకుంటా చూడండి తీసుకోయ్యి అంటే కూడా అది నవ్వుతూ సిగ్గు పడుతుంది అంత ఇష్టం అండి సమరణ్కి కోను కోను వేయడం అన్నా ఇష్టమే పెట్టుకోవాలన్నా ఇష్టమే సో ఇది వచ్చేసి మగ్గం వరకు బ్లౌజ్ ఇది మీకు ఇస్తానని చెప్పాను కదండీ సో అవి అనమాట ఒకటి వచ్చేసి కపి వెళ్ళింది తను అండ్ ఈ బ్లౌజ్ వచ్చేసి యాక్చువల్గా నేను మీకు నిన్న చూపిస్తానని చెప్పానండి నిన్న వీడియోలో నేను మర్చిపోయాను చూపించటానికి సో ఏమీ అనుకోవద్దు ఇదైతే ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుంది వైట్ కలర్ పైన సిల్వర్ కలర్ జరిగి యూస్ చేస్తున్నా కూడా డిజైన్ ఎంత బాగా కనిపిస్తుంది చూస్తున్నారు కదా ఎల్బో హ్యాండ్స్ వర్క్ అండి సో ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అయింది ఇంకా ఇక్కడ మా హస్బెండ్ నుండి పెట్టేసి నేను ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే షాప్ నుంచి వచ్చానండి కూరగాయలు అని చెప్పేసి వెళ్ళాను కూరగాయలు అయితే అగ్గి కన్నా ఎక్కువగా మంటలు ఉన్నాయి ఉన్నాయన్నమాట చూపిస్తాను చూడండి ఎంత కొంచెం తెచ్చాను ఇంత కొంచెం కూరగాయలు రెండు వందల యాభై రూపాయలు అండి వంకాయలు అయితే వంద రూపాయల కిలో అంట బీరకాయలు ఎనభై రూపాయలు అంట పచ్చిమిరపకాయలు ఎనభై రూపాయలు ఆలుగడ్డలు యాభై రూపాయలు ఈ కొత్తిమీర కట్ట ఇరవై రూపాయలు నేను అన్ని పావు కేజీ పావు కేజీ తెచ్చుకున్నాను బీరకాయ మాత్రం హాఫ్ కేజీ తెచ్చాను ఆలు కూడా హాఫ్ కేజీకి ఎక్కువే తెచ్చాను ఎందుకంటే ఫ్రై చేసి పెడదాము బాగుంటుందని చెప్పేసి ఇంత కొంచెం కూరగాయలు రెండు వందల యాభై రూపాయలు అండి ఇంత ఇంత రేట్లుంటే ఎప్పుడండి మేము ఇంకా కూరగాయలు కొని తినేది నేను తెచ్చేది ఎప్పుడో ఒకసారి తెస్తా అనమాట మ్యాక్సిమం నేను అసలు వెళ్ళాను కూరగాయలు తీసుకురావడానికి మా ఆయనే వెళ్తూ ఉంటాడు ఆయనే తీసుకొని వస్తాడు నాకు తెలియదు అనమాట ఇంత ఇంత రేట్లు ఉండేది ఈరోజు ఆయన లేడని అని చెప్పేసి నేను వెళ్ళని బయటికి వెళ్ళాడని చెప్పేసి వెళ్తే రెండు వందల యాభై రూపాయలు అనేసరికి నాకైతే చుక్కలు కనిపించినాయి అసలు ఏం కొనాలో ఏం కొనకూడదు కూడా అర్థం అవ్వలేదు నాకు అందుకే నేను అన్ని కొంచెం కొంచెం తీసుకొచ్చుకున్నా ఎందుకంటే దాండిగా తెచ్చుకొని వేస్ట్ చేసే కన్నా మనం ఎంతైతే వాడతామో అంత తెచ్చుకున్నామంటే కనీసం చేసుకొని అయినా చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా మా హస్బెండ్ని అయితే ఉంచేసి వచ్చాను బోల్డని అని గిన్నెలు ఉన్నాయి కడుక్కోవాలి అలాగే అన్నం కూడా లేదండి అన్నం చేయాలి కొద్దిగా ఉంది ఇంకా పొద్దున పప్పు చేశాను పప్పు అయితే ఉంది సో రసం చేస్తాను ఈ రోజు కొంచెం రసం చేద్దాం అనుకుంటున్నాను సో గిన్నెలు కడిగేసుకొని ఆ రసం చేసేసి తర్వాత వచ్చేసి పాలు కాగబెట్టాలి అన్నానికి కూడా పెట్టాలి సో నేను వంట చేసేసేసరికి బ్లౌజ్ కంప్లీట్ అయిపోతుంది ఇందాక చూసారు కదా మీరు ఆ బ్లౌజ్ కంప్లీట్ అయిపోతుంది ఇంకా వాళ్ళు వచ్చేసరికి వంట చేసి పెట్టానంటే హ్యాపీగా అందరం కూర్చొని తినొచ్చు ఈ మధ్య నైట్ టైమ్స్ వేడివేడిగా వండుకొని తింటున్నాం అనమాట చల్లగా ఉంటుంది చల్లగా ఉండేది తినాలంటే తినబుద్ధి అవ్వట్లేదు అని చెప్పేసి వేడివేడిగా చేసుకొని తింటున్నాం సో ఇప్పుడైతే పని ఉంది నేను నా పనిలోకి అయితే వెళ్ళిపోతున్నా మీరైతే చూసుకోండి ఓకేనా బాయ్ సో అన్నం అయితే కొంచమే ఉంది అది తీసి గిన్నెలో పెట్టేసి మొత్తం కూడా గిన్నెలన్నీ కడిగేసుకోవాలి ఎప్పుడు వీలైతే అప్పుడు కడిగేస్తున్నానండి మార్నింగే చేయాలి ఈవినింగే చేయాలి నైటే చేయాలి అన్నది ఏం లేదు నాకు నా పనిని బట్టి అనుకూలంగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను మార్నింగ్ టైంలో అయితే మార్నింగ్ టైమే క్లీన్ చేసేస్తాను లేదంటే నైట్ చేసేస్తాను లేదంటే కనుక మధ్యాహ్నం లంచ్కి వచ్చినప్పుడు టైం ఉంటే అప్పుడు చేసేస్తున్నాను సో ఈసారి లక్ష్మి లాస్ట్ వీక్ మంత్ వచ్చేసి వన్ వీక్ పెట్టింది హాలిడేస్ సో ఈ మంత్ వచ్చేసి బాగా వన్ వీక్ పెట్టింది సో ఫస్ట్ అయిపోయినాకొస్తా అనేది మళ్ళీ సెకండ్ వస్తుందో థర్డ్ వస్తుందో తెలీదు చూడాలి ఇక్కడ వచ్చేసి మా ఇంటికి ఎదురుగా ఉండే అమ్మాయి వచ్చింది సో తనతో మాట్లాడుతూ నేను రైస్ కుక్కర్ అయితే కడుగుతున్నాను సో రెండు రైస్ కుక్కర్ గిన్నెలు తోమడానికి పడ్డాయి సో ఇది కడిగేసి ఇప్పుడు రైస్ కన్నది పెట్టాలి సో ఇది వచ్చేసి కోటింగ్ పోతుందండి బ్లాక్ కలర్ది నాకు ఈ కోటింగ్ పోయే గిన్నెలంటే కొంచెం భయం అంటే మళ్ళీ కోటింగ్ అంతా పోయిన తర్వాత రైస్ బాగా కాదేమో అని చెప్పేసి ఒక గిన్నెకైతే పోవడానికి స్టార్ట్ అయింది పైన అయితే లేచింది అది యాక్చువల్గా నేను అమెజాన్లో తెప్పించినప్పుడే ఒక చోట చొట్టపోయింది అని చెప్పేసి చెప్పాను కదా మీకు సో ఆ పోయిన చోట నుంచి ఈ పెయింట్ అన్నది లేయటం స్టార్ట్ అయింది అమ్మ వాళ్ళు ఫస్ట్ ప్యానసానిక్లోనే బాక్స్ టైప్లో ఉండేటటువంటి రైస్ కుక్కర్ తెచ్చుకున్నప్పుడు ఇలా ఉండే కలర్వి వచ్చాయి సో అప్పటి నుంచి నాకు ఒక పెద్ద డౌట్ అనమాట పోతే రైస్ మాడిపోతుందేమో అని చెప్పేసి కొంచెం టెన్షన్గానే ఉంది చూద్దాం ఒక గిన్నె అయితే బాగుంది ఇంకా పని చేస్తలేదు అంటే కనుక ఇంకా పెద్ద గిన్నె యూజ్ చేయాల్సిందే చూసారా సింక్ నిండా గిన్నెలు ఉన్నాయి ఇవన్నీ కడగాలి ఫస్ట్ అయితే రైస్ కడిగి పెడదాము నేను అన్నానికి పెట్టి పని చేసుకుంటుంటే అన్నం అవుతుంది ఇంకా పిల్లలు రాగానే బోన్ అని చెప్పేసి పిల్లలు కాదు జగన్ మాత్రమే సో అది ఫ్లోలో వచ్చేసింది డైలాగ్ సో జగన్ రాగానే అందరం కూర్చొని తినేసేయచ్చు అని చెప్పేసి ఫస్ట్ అయితే రైస్కి అయితే పెడుతున్నాను నేను వచ్చేసి టూ టైమ్స్ కంపల్సరీ వాష్ చేస్తానండి ఈ రైస్ కుక్కర్ గిన్నె తీసుకున్నప్పటి నుంచి డైరెక్ట్గా ఇందులోనే కడుగుతున్నాను లేదంటే కనుక నేను పెద్ద గిన్నె రైస్ కుక్కర్ ఉంది కదా నాది సో అందులో కనుక వాడినట్లయితే కనుక నేను ప్లేట్ వేసేసి వేరే గిన్నెలో కడిగి వేస్తాను అనమాట ఇందులో మాత్రం డైరెక్ట్గా దీంట్లోనే కడిగి కింద క్లాత్తో తుడుస్తానండి లేదంటే కనుక ఏమాత్రం తడి అయినా కూడా రైస్ కుక్కర్ పాడవుతుంది కదండి అందుకోసం అని చెప్పేసి కంపల్సరీ తడి అన్నది లేకుండా తూర్చి పెడుతూ ఉంటాను ఎంత తూర్చి పెట్టినా పాడైపోయే మిషన్స్ పాడవుతూనే ఉంటాయి తెచ్చుకోవాల్సినప్పుడు తెచ్చుకోవాల్సిందే తప్పదు సో రైస్కి అయితే పెట్టేసి చారుకు టమోటాలు అవన్నీ కట్ చేసేసుకొని సో రైస్కి అయితే ఫస్ట్ ఎసురు వేసేస్తున్నాను వేసేసి పెట్టేసి ఇక్కడ నేను స్విత్ అయితే స్విచ్ అయితే వేసేసాను ఇంకా నేను టమోటాలు కట్ చేసుకొని టమోటా రసం చేసేది ఏమీ నేను మీకు చూపించలేదండి డైరెక్ట్ నేను రసం చేసేది చూపించిన సో సో సోర్స్ అంతే ఇక్కడ గిన్నె కోసం వెతుకుతూ ఉన్నా గిన్నెలు అన్నీ తీసి పెట్టాను కదా మొన్న సో కొన్ని మాత్రమే పెట్టుకున్నానండి ఎందుకంటే దుమ్ము పడుతున్నాయి ఊరికే అవి సర్దుకోలేక విసుకొస్తుందని చెప్పేసి ప్యానసానిక్వి తీసుకున్నాను కదా సారీ నాన్స్టిక్వి తీసుకున్నాను కదా అందుకోసం అని చెప్పేసి అన్నీ తీసిపెట్టాను సో మొత్తానికి గిన్నె అయితే దొరికింది టమోటా చారు చేశాను సో చారు అంటే రసం కాదు అన్నంలోకి సూపర్గా ఉంటుంది సో వంట చేసేటప్పుడు ఆయిల్ చిట్లుతూనే ఉంటుంది పొయ్యి మీద అది కామన్ ఈ మధ్య నేను మా పొయ్యిని అయితే అస్సలు పట్టించుకోవటమే లేదు తీరువాట అన్నది లేక సో గిన్నెలన్నీ కడిగేశాను సింకు కడగాలి ఈ క్లాత్ కూడా పిండేయాలి ఎక్కువగా నేను క్లాత్ మెత్తగా ఉండేది సో సింక్ అంతా కూడా క్లీన్ చేసుకోవాలి ఎంతైనా మనం చేసుకున్నట్టుగా ఉండదండి పని అయితే ఏ పనైనా సరే మనం చేసుకున్న దానిలో ఉన్నంత సాటిస్ఫాక్షన్ వేరే వాళ్ళు ఎవరు చేసినా కూడా ఆ సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు కాకపోతే చాతగానప్పుడు తప్పదు చేయించుకోవాల్సిందే సో మనం ఇంకోటి ఏంటంటే ఒకరి మీద కనుక ఆధారపడి మనము ఏ పనైనా సరే చేసుకోకుండా ఉన్నామంటే కనుక అది కొన్నాళ్ళకు అలవాటైపోతుంది తర్వాత వాళ్ళు రానప్పుడు మనకు ఎంత ఇబ్బందిగా అవుతుందంటే అంటే మనం ఇంకా ఏం చేసుకోలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతాం అనమాట సో కాబట్టి ఎప్పుడైనా సరే ఎవరి మీద ఎక్కువగా డిపెండ్ అన్నది అవ్వకూడదండి ఏ విషయంలో అయినా సరే ఒక పని విషయంలో కావచ్చు మిగతా విషయాలు ఏవైనా సరే ఎప్పుడైనా సరే ఎవరి మీద ఎక్కువగా డిపెండ్ అవ్వకండి అలా డిపెండ్ ఎక్కువైనప్పుడు వాళ్ళు లేనప్పుడు మనము చాలా అంటే చాలా డిసప్పాయింట్ అవ్వాల్సి వస్తుంది చాలా బాధపడాల్సి వస్తుంది సో కాబట్టి మనము ఎక్కువగా ఎవరంతకు వాళ్ళం సెల్ఫ్ లైఫ్ అన్నది బతకడమే చాలా మంచిది నా ఉద్దేశము సో ర టమోటా చారు కూడా రెడీ అయిపోయింది వేడి వేడి టమోటా చారు వేడి వేడి అన్నము అబ్బా తింటుంటే పోతుందండి చలికాలము నైట్ టైమ్స్ ఖచ్చితంగా ఇలా చేసుకోండి బాగా అవుతుంది కూరగాయలు చాలా రోజుల తర్వాత తెచ్చాను కదా అందుకు నాకు టమోటాలు చూడగానే ఈరోజు టమోటా రసం చేసుకోవాలనిపించింది అందుకే చేసేసాను కొత్తిమీర కూడా చూసారా మొత్తం పండు రీలినట్టుగా అయిపోయింది అసలు కొత్తిమీర ఏం బాగోలేదు మాకు ఇంటి దగ్గరికి తెచ్చే అబ్బాయి నాటు కొత్తిమీర తీసుకొస్తాడు అదైతే బాగుంటుంది కానీ ఇది అస్సలు బాగోలేదండి నేను మొత్తం అంతా నీట్గా తీసి ఒక డబ్బాలో వేసేసరికి పెదింత వేస్టేజ్ అన్నది వచ్చేసింది నేను కొత్తిమీర ఎప్పుడైనా సరే ఇలా మంచి మంచిది తీసి కాడలు తీసేసి టైం ఉంది అంటే ఇలా పెట్టుకుంటాను ఇంకా టైం లేదంటే జస్ట్ కాడలు మాత్రమే కట్ చేసేస్తాను కత్తిరితో కట్ చేసేసి అలాగే పెట్టేసుకుంటూ ఉంటాను అనమాట అలా పెట్టడం వల్ల మనకు ఎప్పుడైనా ఫాస్ట్గా వంట చేసేటప్పుడు కానీ ఇప్పుడు మనకి ఇంకా అర్జెంటుగా కావాలనుకున్నప్పుడు తీసి వెంటనే కడిగేసి కట్ చేసి వేసేసుకోవచ్చు అందుకోసం అని చెప్పేసి సో కొత్తిమీర అంతా కూడా కింది సైడ్ మొత్తం పాచిపోయినట్టుగా పండు రీలినట్టుగా ఉంది స్మెల్ అయితే అసలు కొత్తిమీర స్మెల్లే లేదు నీళ్ళు కొటి కొట్టి 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 నీళ్ళ వాసననే వస్తుంది అంతా నీచు వాసన వచ్చినట్టుగా ఉంది కాకపోతే ఏంటంటే కొత్తిమీర ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్ మనం తెచ్చుకున్న తర్వాత కడిగి బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో అసలు ఎప్పుడు పెట్టకండి అలా పెట్టామంటే కొత్తిమీర మొత్తం పాచిపోతుంది ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా సో తడి లేకుండా ఒట్టిగా ఉండేటటువంటి కొత్తిమీరనే మనం ఇలా తీసి నీట్గా ఒక బాక్స్లో కనుక పెట్టి పెట్టుకున్నామంటే ఎన్ని రోజులైనా ఫ్రెష్గానే ఉంటుంది పాడవదు ఇంకోటి ఇలా పండు రీలినటువంటి కొత్తిమీర మంచి కొత్తిమీర రెండు కలిపి పెట్టామంటే మంచి కొత్తిమీర కూడా తొందరగా పండు రిలిపోతుంది సో కాబట్టి అలా పెట్టుకోకూడదు అనేది వెంటనే తీసేసుకోవాలి నేను అలా తీసేసి పెట్టుకుంటాను సో అలా పెట్టుకోవటం వల్ల కొత్తిమీర అన్నది ఫ్రెష్గా ఉంటుంది అలాగే వన్ మంత్ వరకు కూడా ఉంటుంది తడి తగలకుండా ఉంటే తడి తగిలితే మాత్రం పోతుంది సో నేను తీసి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను ఇంకా కరివేపాకు కూడా తీసి ఫ్రిడ్జ్లో లో పెట్టేసుకున్నాను ఆల్రెడీ ఉంది ఇంతకు ముందుది అందుకోసం అని చెప్పేసి సో టమోటా చార్జ్ చేశాను అన్నం అయితే ఉడుకుతూ ఉంది ఇంకా వంట అంతా రెడీ అయిపోయింది అంట్లు కడిగేసాను సింకు కడిగేసుకున్నాను ఇంకా జగన్ మా ఆయన వస్తే ముగ్గురం కూర్చొని బోన్ చేయడమే ఆలస్యం అనమాట బోన్ చేసేసి ఇంకా నాకైతే పని ఉంది ఆ పని చేసుకోవాలి వాళ్ళేమో నిద్రపోతారు సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చుంటుందని అనుకుంటున్నాను నస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ స్పెట్స్ పెట్టుకుంటే ఒక బాధ పెట్టుకోకుంటే ఒక బాధ అన్నట్టే అయిపోయింది నాకు తీస్తేనేమో తలనొస్తుంది పెట్టుకుంటేనేమో అదేందో అడ్డంగా పెట్టుకొని పాకులాడుతున్నట్టుగా అనిపిస్తుంది నాకు అలవాటు తప్పింది కదా చాలా రోజులు అవుతున్నందుకు కానీ తలనొప్పి తగ్గాలి అంటే స్ట్రెస్ ఉండాల్సిందే అనమాట సో తప్పదు ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి బ్లాగ్తో మీ ముందుకు వస్తాను బాయ్ సో లక్ష్మీ అచ్చేంతవరకు పని అలా నాకే తప్పదు బాయ్